లైఫ్ గురించి నాకు తెలిసింది నేను నేర్చుకుంది ఒకటే. జీవితాన్ని ఏడుస్తూ చూసేవాడికి జీవితం వాడికో గ్యాలమిచ్చి చేపలు పట్టమంటుంది. ఒక్కోసారి అది కూడా ఇవ్వదు. బట్ జీవితాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాడికి జీవితం వాడికో వలిచ్చి సముద్రంలో చేపలు పట్టమంటుంది. నేను జీవితాన్ని ఒక సముద్రంలా, జీవితాన్ని జీవించేవాణ్ణి ఒక ఈతగాళ్ళలా చూస్తా. నేను స్విమ్మింగ్ గురించి, వాటర్ గురించి చదివినప్పుడు నాకు చాలా విచిత్రం వేసి నవ్వుకున్నాను. ఎందుకంటే అసలు స్విమ్మింగ్ అంటే ఏంటి? కాళ్ళు చేతుల్ని ఒక విధానంలో కదిలించడం. ఇలా కదిలించడం అందరికీ వచ్చు, బట్ స్విమ్మింగ్ అంటే కొంతమంది భయపడతారు. కానీ ఒక ఈతగాడు మాత్రం చాలా చక్కగా ఏ భయం లేకుండా స్విమ్ చేస్తాడు. ఈత వచ్చినోడికి రానోడికి తేడా ఏంటో తెలుసా? భయం, అబ్జర్వేషన్. ఎస్, సహజంగా నీటికి ముంచే గుణం లేదు. అది ఏ వస్తువునైనా పైకెత్తుతుంది. మీరొక ఖాళీ బావిలో కొంత బరువును లాగండి, మీరు మీ శక్తినంతా ఉపయోగించాల్సి వస్తుంది. బట్ అదే బరువుని నీళ్లున్న బావిలో వేసి లాగండి, మీరు ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, చాలా తేలికగా పైకొస్తుంది. ఎందుకంటే నీటిలో వస్తువు బరువు తగ్గుతుంది కాబట్టి. సో నీటికి ముంచే గుణం లేదని ఈతగాడు తెలుసుకుంటాడు. దాంతో వాడికి భయం పోతుంది, కాళ్ళు చేతులు చక్కగా ఆడిస్తాడు. అదే ఈత. బట్ ఈత రానోడికి ఈ విషయం తెలియదు. నీటికి ముంచే గుణం ఉంటుందని భయపడిపోతూ కాళ్ళు చేతుల్ని అడ్డదిడ్డంగా ఆడిస్తాడు. వాడికి భయం ఇంకా పెరుగుతుంది. దాంతో ఏది తెరవకూడదో అదే తెరుస్తాడు. భయంతో నోరు తెరిచి నీటిని తాగి అటునుంచటు నీటి అడుక్కెళ్ళి చివరికి చచ్చి శవమై పైకి తేల్తాడు. నీరు మన శత్రువు కాదు, మన మిత్రుడని వాడు తెలుసుకోకుండానే చనిపోతాడు. లైఫ్ కూడా అంతే. జీవితం మన శత్రువు కాదు, మన మిత్రుడు. జీవితానికి ముంచే గుణం లేదు, తేల్చే గుణమే ఉంది. ఈ జీవిత సత్యం చాలామందికి తెలియక జీవితాన్ని క్షణక్షణ భయంతో బ్రతుకుతూ బ్రతుకు భారమైపోయిందిరా బాబోయ్ అంటూ ఏడుస్తారు. ఓషో లైఫ్ గురించి ఒక మాట అంటాడు, జీవిత రహస్యాలు చాలా సాధారణంగానే ఉంటాయి, కానీ మన మనసు వాటిని గందరగోళం చేస్తుంది. ఎందుకంటే మీ మనసుకి మదనపడడం అంటే ఇష్టం అంటాడు. దీన్ని మీరు ఇలా సింపుల్గా అర్థం చేసుకోండి. మీ సెల్ఫోన్కి 1234 అనే సింపుల్ పాస్వర్డ్ పెట్టి మీ ఫ్రెండ్ని దమ్ముంటే అన్లాక్ చేయమని చెప్పండి. మీరు దమ్ముంటే అనే పదం వాడారు కాబట్టి వాడి మనస్సు గందరగోళం అవుతుంది. దాంతో వాడు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు, ఓపెన్ అవ్వదు. తర్వాత మీ వెడ్డింగ్ ఇయర్ అడుగుతాడు, అయినా ఓపెన్ అవ్వదు. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతాడు, మీరు సక్సెస్ అయిన డేట్ అడుగుతాడు, మీ ఏటీఎం పిన్ అడుగుతాడు. ఇలా జీవితాంతం వాడు అడుగుతూనే ఉంటాడు. బట్ వాణ్ణి వాడు ప్రశ్నించుకొని వాడి చేతిలోనే ఉన్న 1234 గురించి అస్సలు ఆలోచించడు. ఎందుకంటే అంత ఖరీదైన ఫోన్కి ఇంత సింపుల్ లాక్, ఏ యదవా పెట్టడులే అనే మూర్ఖ నమ్మకం. ఇక్కడ మీరు విషయం గమనించండి, అదే ఫోన్ మీకు దొరికితే కరెక్ట్ పాస్వర్డ్ టైప్ చేస్తారు. ఎందుకంటే మీ మనసు ఏ గందరగోళం పడకుండా చాలా ఈజీ మార్గాన్ని ఆలోచించింది. బట్ ఇక్కడ ఫోన్ మీ ఫ్రెండ్ది కాబట్టి మనకు తెలుసు అనే భ్రమతో తెలిసిన విషయాన్ని గందరగోళం చేసుకుంటాం. సేమ్ లైఫ్ కూడా అంతే. జీవితాన్ని మనకు తెలిసిన, జీవించిన కోణంలో చూస్తూ జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నాం. ఇంతటి విలువైన జీవితానికి సులువైన మార్గాలు ఉండవని మన మనసు మనకు చెబుతుంది. దాంతో మనకి జీవితాన్ని చూసే విధానం, జీవితాన్ని ప్రశ్నించే విధానం పూర్తిగా మారిపోతుంది. అన్ని జవాబులు మనలోనే ఉన్నాయని ఇండియన్ ఫిలాసఫీ అంటుంది. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఆన్సర్స్ కాదు, సరిగ్గా ప్రశ్నించే విధానం. సరిగ్గా ప్రశ్నించడం చేతకనప్పుడు ఈ మొత్తం లోకాన్ని జీవితాంతం అడుగుతూ వెళ్ళినా ఏం ఉపయోగం లేదు. సో జీవితాన్ని సరిగ్గా అడుగు, అది నీకో వలిస్తుంది. అంతేలే కాని గందరగోళంగా అడక్కో, గ్యాలం కూడా ఇవ్వదు, దూకి పట్టుకొని చావు అంటుంది.